సెక్యూరిటీ ఎలా చేశారంటే మేము లాడ్ ఆఫ్ సెక్యూరిటీ అరేంజ్ చేసాం. పర్సనల్గా నేను నాకున్న నేను నాకు ఉండే సెక్యూరిటీ బాంబే నుంచి కూడా ఇంకో ఎక్స్ట్రా 25 మెంబర్స్ చెప్పిస్తున్నాను. మోర్ ఆఫ్ ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ అడిషనల్ పోలీస్ ఫోర్సెస్ని కూడా డిప్లాయ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే లాడ్ ఆఫ్ ఫారెన్ డెలిగేట్స్ అంతా ఉంటారు, వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి లాస్ట్ టైం నేను జనసేన ఆవిర్భావ సభ కూడా చేశాను. అప్పుడు ఏం జరగలేదు కానీ మరి ఇప్పుడు కన్సర్న్స్ వేరుగా ఉన్నాయని చెప్పారు డిపార్ట్మెంట్. ఇబ్బందులు ఏం రాలేదండి, ఓన్లీ మోర్ ఆఫ్ కన్సర్న్సే. ఇబ్బందులు అంటే ఏం లేదు, అంటే అంటే మెయిన్ వాళ్ళ ఉద్దేశంలో డిపార్ట్మెంట్ ఉద్దేశంలో ఫారెన్ డెలిగేట్స్ చాలామంది ఉన్నారు. ఏదన్నా జరిగితే అది ఒక అంటుకోడి ఇన్సిడెంట్ జరిగితే ఏదన్నా మళ్ళీ ఇంటర్నేషనల్ అది అన్వాంటెడ్ బ్లాచ్ అవుతుంది అని చెప్పి అదొకటి కన్సర్న్ రైజ్ చేశారు, విచ్ ఐ అగ్రీ విత్ దట్. లేదు 100% సార్. యాక్చువల్గా నిజాం గ్రౌండ్స్లో చేద్దాం అనుకున్నాం, బట్ అదొక సినిమా ఫంక్షన్ కాస్త ఇటు ఎట్లా టర్న్ అవుతుందో తెలియలేదు. ఇంకా అక్కడ కూడా కొన్ని కన్సర్న్స్ రైజ్ చేశారు, అలా చేద్దాం అనుకున్నాను. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోర్ కొంచెం కంట్రోల్ అట్మాస్ఫియర్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే నాకు ఆడియో ఫంక్షన్ జరుపుకోవడం నాకు పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే చాలా ఒక సెక్యూరిటీ హెడేక్స్ ఎక్కువ ఉంటాయి, దాని బదులు అందరికీ సంతోషం ఉండదు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇలా ఫంక్షన్స్ జరుపుకోవడం ఇవన్నీ ఒక బేసిక్ ట్రేడ్ నామోను, ప్లస్ సినిమాని ఒక పొలిటికల్ సభకి మీటింగ్స్ ఎంత ముఖ్యం, ఒక సినిమా సభకు కూడా దాన్ని వాళ్ళ తాలూకు సినిమా తాలూకు చెప్పడం అనేది ఒక ట్రేడ్ విధానం అయిపోయింది. వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఒక ట్రేడ్ విధానాలు నేను కూడా దీన్ని ఒక లొంగక తప్పని పరిస్థితి ఉంటుంది.